లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కథైది కథైది ఎదలలో సుదైది సుదలలో ఒదిగిన వెధైది మనసిది మనసిది మనసులో మమతిది మమతలే పంచిన బతుకిది మూడేదో పడకని వీడిపోవని బంధమైనదిలే గుడేది లేకని గుండె కోవెల దేవతైనదిలే బంగారు కోడలు బంగారు కోడలు బంగారు కోడలు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, మీ అంతా చూస్తాను. ఇచ్చింది చాలదా, ఇంకా కావాలా? పదండి పదా, నడవండి. నడుస్తున్నారంటే నడవండి, చెప్తాను పదండి. అక్కడ చెప్తాను. ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? ఎందుకు నా భార్యని నా కూతుర్ని తీసుకువెళ్తున్నారు? ప్లీజ్ అండి, వీళ్ళు వదిలేయండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. ఏం తెలీదా నీకు? నువ్వేనా ఇంటి పెద్ద మనిషివి? అవునండి. కన్న తల్లిని నీ కోడల్ని నీ పెళ్ళం హీనంగా చూస్తుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావా? కన్న కూతుర్ని క్రమశిక్షణతో పెంచడం చేతగానివాడివి నువ్వేం తండ్రివయ్యా?
పైగా వీళ్ళని వదలమని నాకు దండం పెడుతున్నావా? నాకు దండం పెట్టడం కాదు, మీ అమ్మగారికి దండం పెట్టు, క్షమించమని. వీళ్ళని తీసుకెళ్తే నా పరువు. మీ పరువు గురించి చట్టం ఆలోచించదండి, వీళ్ళకి శిక్ష పడాల్సిందే. అది కాదండి, కాస్త ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. పదండి. అదేంటమ్మా అలా అరిచావు? వద్దు బొమ్మా వద్దు, అలా జరగకూడదు. ఎలా, ఏం జరిగిందమ్మా? అది తర్వాత చెప్తా బొమ్మా, కానీ ఇప్పుడు నందిని దగ్గరికి వెళ్ళొద్దు, తనకేం చెప్పొద్దు. చెప్దామనేగా అమ్మా మనం బయలుదేరాము. బయలుదేరాం కాబట్టి తెలిసింది బామ్మ ఏం జరుగుతుందో. వద్దు, నన్ను ఆ మాట వినండి బామ్మ, వెనక్కి వెళ్ళిపోదాం. ఇలాగైతే ఎలాగమ్మా నీ జీవితం? ఏం పర్వాలేదు బామ్మ, ఎలాగైతే అలాగే అవ్వనివ్వండి. కానీ నా జీవితం కోసం మరొకరి జీవితాన్ని బలి చేయలేను నేను. ఇప్పుడు ఎవరి జీవితం బలైందమ్మా? నాకేవి అర్థం కావడం లేదు. ఇప్పుడు నన్ను ఏం అడగద్దు బామ్మ, నేనేం చెప్పలేను. కానీ నందినికి మాత్రం ఇప్పుడేం చెప్పొద్దు, అంతే. ఏంటోనమ్మా, ఈరోజుతోనైనా నీ జీవితం బాగుపడుతుందనుకున్నాను, ఇంకెప్పుడు చక్కబడుతుందో ఏమిటో. డ్రైవర్, ఇందాక ఎక్కడ ఎక్కామో అక్కడే దింపి. అనా బైక్ పోరా. అలాగేనా. రేయ్ హోటలు, రేయ్ లోపలికెళ్ళరా, ఈ బెడ్ చూడరా, ఈడో బెడ్ రాసుకో, 6,000 రాసుకో. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్తా చెప్తా, అది ఎంత ఉంటదిరా? ఒక 5,000 ఉంటుంది. 5,000 రాసుకో, ఇదో 100 రూపాయలు రాసుకో. ఎవరు మీరు? రాజధాని 100 రూపాయలు. మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం. ఇంకేమున్నాయి, ఈ ట్యూబ్ లైట్లు ఇవన్నీ? మిమ్మల్ని అరే కాస్ట్లీ ఐటమ్. ల్యాప్టాప్ రాసుకో, ఓ 15,000 రాసుకో. ఎవరయ్యా మీరు? చెప్తా. ఇంకేమున్నాయప్పా చెప్పండి. సోఫాలు, ఇవన్నీ రాసుకోరా. అడుగుతుంటే చెప్పండి. ఇవి ఇవి అన్ని రాసుకోరా, మొత్తం రాసినావా? చెప్తా చెప్తా. ఆగు అనా, ఒక టీవీ ఒక డివిడి ప్లేయర్. అరే ఒక టీవీ అనా ఒక డివిడి ప్లేయర్. కృష్ణ, ఇంకేమున్నాయి? ఎవరయ్యా మీరందరూ? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఇది రాసుకో, 200 రాసుకో. ఇది ఫ్రిడ్జ్, 8,000 రాసుకో. ప్లేట్లు ఇవన్నీ ఏంటి లెక్కలని? ఏంటది లెక్క రాస్తున్నారా ఇవన్నీ? చెప్తా చెప్తా, రాసినావా? ఈ టేబుల్ ఒక 6,000 రాసుకో. లెక్కలేస్తారు ఎవరా మీరు? ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మీ అమ్మకు సంబంధించిన విషయం. సరే వాడు అమ్మనే అడుగుతున్నాను, ఈ దౌర్జన్యం ఏంటి, అసలు ఈ లెక్కలేంటి? మీ ఇంట్లో వస్తువులు, మీ ఒంటి మీద నగలతో సహా ఎంత విలువ చేస్తాయో లెక్కేస్తున్నాం. ఒంటి మీదవి కూడానా? అవును మరి, లక్షల కొద్ది బాకీ ఎవరు తీరుస్తారు? లక్షల బాకీనా? ఎవరు పంపించారు మిమ్మల్ని? కాంతం కొంప దీశ భూపతి పంపించడమే వెళ్ళని. అద్ది నీ మొగుడుకున్న బుర్ర కూడా నీకు లేదు. మేం భూపతి మనుషులమే, ఆయన బాకీ వసూలు చేయమని పంపించిండు. అరే ఆ మెళ్ళో చేంజ్ చూడరా, 3,00,000 ఉంటాయా? ఉంటాయన్నా. అవునవును, 3,00,000 వేసుకోరా. కాంతం అయిపోయింది, ఇక మన బతుకు బస్ స్టాండ్. మీరు ఉండండి, ఇదిగో మీ బాకీ నేను తీరుస్తాను, కానీ మీరు వెళ్ళండి. కాంతం నేను కట్టిన మంగళసూత్రం మాత్రం ఇవ్వకే, అది నేను పోయేంత వరకు తీయకూడదు. అయితే ఇప్పుడే నిన్ను చంపి తీసుకెళ్ళవా? కాంతం ఆపండి, మా నాన్న జోలికి వస్తే మర్యాదగా ఉండదు, పోలీసులకు ఫోన్ చేస్తాను.
పోలీసులకు ఫోన్ చేస్తావా? చెయ్యి. ఏ మేడం, పోలీసులకు ఫోన్ చేస్తాడంట, చేయమని చెప్పండి. ఒరే నువ్వు ఆగరా, నీకేం తెలీదు. అమ్మా అసలేంటమ్మా ఇది? అసలు వీళ్ళెవరూ ఈ లెక్కలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత తర్వాత చెప్తాను కానీ నువ్వు ఉండు. ఏమండి మీ ఫోన్ ఇవ్వండి. చెప్పు కాంత. ఏం చెప్పాలి? మీ మనుషులొచ్చి ఇక్కడ నానా గొడవ చేస్తున్నారు. మరి చేస్తారు, నా డబ్బిచ్చేస్తే ఏ గొడవ ఉండదు. ఇస్తానన్నాను కదా. ఎప్పుడు? ఓ నెల రోజుల్లో. ఒక 20 రోజు. సరే సరే 10 రోజులు టైం ఇవ్వండి. నేనిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వటానికి 10 రోజులు ఎందుకు? 10 నిమిషాలు చాలు. ఆ డబ్బులు ఇవ్వటానికి 10 నిమిషాలు చాలు. కానీ లేవు కదా. లేదా? మరేం చేశావు? తినేశావా? భూపతి గారు, మీకు ఇవ్వాల్సి వస్తుందని మాకు తెలియదుగా, అందుకే ఖర్చు పెట్టేశాం. ఖర్చు పెట్టేశావా? లక్షలు ఏం చేశావు? ఏం చేశావు అంటే లగ్జరీగా ఖర్చు పెట్టేశాం. అవును, మరి సంపాదించిన డబ్బు అయితేగా, అప్పనంగా వచ్చిన డబ్బే కదా. ఏమైనా చేస్తావు నువ్వు, మరి నా బాకీ ఎలా తీరుస్తావు? ఎలాగోలా. మీరు ఇంకో 10 రోజులు టైం ఇచ్చారంటే ఎలాగోలా మీ అప్పు తీర్చేస్తాను. నమ్మొచ్చా? మీ మీద ఒట్టు. నా మీదెందుకులే, నీ మీదే వేసుకో. సరే నా మీద ఒట్టు. సరే ఇదే లాస్ట్ ఛాన్స్, తేడా వచ్చిందో నీ ప్రాణాలు పోతాయి. ఈసారి నీ ఇంటికి యమభటుల్ని పంపిస్తాను, జాగ్రత్త. వద్దు, అంత పని చేయకండి, ఇచ్చేస్తాను. సరే ఫోన్ మా వాళ్ళకి ఇవ్వు. ఇదిగో మీ అన్న. హలో అన్న. రేయ్, బాకీ 10 రోజుల్లో తీరుస్తానంది, అప్పుడివ్వకపోతే చూద్దాం. గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేసేయండి. సరే అన్న. ఓకేరా. రేయ్ అన్న, ఈ ఫోన్ ఎంత? 5000 ఉంటుందన్నా. కాంతం నువ్వు లోపలికి వెళ్ళవే, లేదంటే వీళ్ళు నిన్ను కూడా లెక్కలో కట్టేసేలా ఉన్నారు. నోరు మేండి. ఇదిగో మా అన్న చెప్పిండు కాబట్టి మీకు 10 రోజులు టైం ఇస్తున్నాం. 10 రోజుల్లోపు పైసలు ఇవ్వకపోతే అందర్నీ నరుకుతాం. రేయ్ పదండ్రా. ఎలాగే 10 రోజుల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు కాంతం? ఎలా తెస్తావే? అమ్మా ఏంటమ్మా ఇదంతా, అసలు నాకేం అర్థం కావట్లేదు. నీకెలా అర్థమవుతుంది? ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు కానీ పెళ్లి కాకుండానే దాన్ని తల్లించేశావు. దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎవరు పోషిస్తారు? అందుకే ఆ భూపతి గారికి ఏవో మాయమాటలు చెప్పి డబ్బు తీసుకున్నాను. వాడేమో ఇప్పుడు ఇచ్చిందంతా తిరిగి ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడా 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 దేవుడా, అంత నా కర్మ. అమ్మా నా భార్య నేను పోషించుకోగలను. మాటలకేం తక్కువ కాదు, పెళ్లి కాకుండానే భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావు. ఎప్పటికైనా తనే కదా నా భార్య, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నా వంతు నేను కష్టపడి ఉద్యోగం చేసి అప్పు నేను తీరుస్తాను. అబ్బో తీరుస్తావు తీరుస్తావు, నువ్వు తీర్చడానికి ఈ అప్పేం వేలలో లేదురా, లక్షలు లక్షల్లో ఉంది. నువ్వేమి మమ్మల్ని ఉద్ధరించక్కర్లేదు, మాకేమి ఇవ్వక్కర్లేదు, మా కర్మ ఏదో మేము పడతాం. కాంతం కాంతం ఆగవే కాంతం. ఏమండి, నా కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ నాకెందుకో భయం కూడా పెరుగుతోందండి. ఎలాగైనా మనం త్వరగా పెళ్లి చేసుకోవాలండి, లేదంటే. బాధపడకనిత, ఎలాగైనా మా అమ్మని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు ఎలాంటి కష్టం రానియకుండా చూసుకుంటాను, సరేనా? ప్లీజ్. Thank you.
తాతయ్య, నందిని అక్క నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటోంది. తన పెళ్లిని నేను ఆపేసినా కూడా దేవతలా నా పెళ్లి చెయ్యాలనుకుంటోంది. కానీ మీ అబ్బాయి సంజయ్ మాత్రం నన్నింకా అనుమానిస్తూనే ఉన్నాడు. నా కడుపులో బిడ్డకి తనకి ఏ సంబంధం లేదనే అంటున్నాడు. తను ప్రేమించిన నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు నేను ఇక బతుకుండి ఉపయోగం లేదు. అందుకే అత్తయ్య, నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. కొట్టండి, ఇంకా గట్టిగా కొట్టండి. ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? ఏంటి రేఖ ఇది? నీ కడుపులో బిడ్డ ఉందని కూడా ఆలోచించకుండా ఎందుకక్క ఈ బిడ్డ? తండ్రి ఎవరో చెప్పుకోలేని బిడ్డ. అయితే మాత్రం చనిపోతావా? ఇంకెందుకు బతకాలి? మా అమ్మ నన్ను గెంటేసింది, సంజయ్ కాదన్నాడు. నా వాళ్ళంటూ నాకింకెవరున్నారు? నాకింకెవరున్నారు? నేనెందుకు బతకాలి? నీకు నేనున్నాను రేఖ, నేనున్నాను. అవునమ్మా, మేము ఉన్నాం. ఈ ఇల్లు నీదనుకో, మేము నీ వాళ్ళవే అనుకో. కానీ ఇలాంటి పని చేసి నీ ప్రాణం తీసుకుని మా పరువు తీయకమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని మాత్రం చేయకు. ఈ ఇంట్లో నేనెంతో నువ్వు అంతే. నాకే అర్హతలున్నాయో నీకు అవే అర్హతలున్నాయి. అన్ని హక్కులు కూడా ఉన్నాయి. అవునమ్మా, నేను కూడా అదే చెప్తున్నాను. ఇది నీ అత్తిళ్ళనుకో, పుట్టిళ్ళనుకో, లేదా నీ ఇల్లే అనుకో, కానీ ఇలాంటి పని చేసి నన్ను దోషిని చేయబాకమ్మా. నాకు కావాల్సింది మీరంతా కాదు, మీ అబ్బాయి. ఈ హక్కులు అర్హతలు నాకెందుకు? నా బిడ్డకు కావాలి ఈ ఇంటి వారసుడి అర్హత. వస్తుంది రేఖ, ఆ అర్హత కూడా వస్తుంది. 7 నెలలు ఆగాలనుకున్నాం కదా, బిడ్డ పుడితే వస్తుంది. అప్పటిదాకా ఇంకెప్పుడు ఇలాంటి అగా ఇచ్చని చెయ్యను అని నాకు మాటివ్వు. మాటివ్వు రేఖ. నీ బిడ్డ పుట్టే వరకు నువ్వు బతుకుంటానని మాటివ్వు. ఇవ్వమ్మా, ఈ పరిస్థితుల్లో నీ మీద నమ్మకం లేదు, మాటివ్వు. రేఖ, నన్ను అక్క అని పిలుస్తున్నావు కదా, ఈ అక్క మీద ప్రేముంటే మాటివ్వు. అవునమ్మా, నేను తండ్రిలా ఆదరించాను అన్నావు కదా, అదే నిజమైతే మాటివ్వమ్మా. ఇవ్వు రేఖ, లేదంటే నా మీద ఒట్టే. ఇవ్వమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకు. నీకు న్యాయం జరుగుతుంది. ఏడవకు రేఖ.